ఢిల్లీ పోలీస్ చరిత్రలోనే ఇదో అరుదైన సందర్భం. మొట్టమొదటిసారి పోలీస్ శాఖలో నిబంధనలతో పని లేకుండా ఓ మహిళా పోలీస్ అధికారినికి ప్రమోషన్ వరించింది. హెడ్ కానిస్టేబుల్ నుంచి పదోన్నతి లభించింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే 76 మంది మిస్సింగ్ చిన్నారుల ఆచూకీని కనిపెట్టినందుకు ఆమెకు ఈ పదోన్నతి దక్కింది. అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ దక్కించుకున్న ఈ మహిళా హెడ్ కానిస్టేబుల్ పేరు సీమా ఢాకా. సీమా ఢాకాకు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం సీమ ఢిల్లీ పరిధిలోని సమైపూర్ బద్లీ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే 76 మిస్సింగ్ కేసులను ఛేదించి ఆ చిన్నారులను రక్షించారు. ఇందులో 50 మంది చిన్నారులు 14 ఏళ్లలోపు వారే. సీమ ఢాకా కృషి వల్ల 76 కుటుంబాల్లో సంతోషం నెలకొనిందని, ఆమె పోరాట పటిమ పోలీస్ శాఖకు స్ఫూర్తిదాయకమని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ కొనియాడారు. ఈ సందర్భంగా సీమ ఢాకా మాట్లాడుతూ, కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్, గజియాబాద్, పానీపట్, గుర్గావ్ తదితర రాష్ట్రాల నగరాలకు చెందిన చిన్నారులను కూడా తాను రక్షించినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ కి చెందిన ఓ మిస్సింగ్ కేసు కోసం చాలా శ్రమించినట్లు చెప్పారు. 2018లో బెంగాల్ కి చెందిన ఓ 7 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయాడని, 2020లో 8 కేలకు అతన్ని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చానని తెలిపారు. మిస్సింగ్ కేసులను డీల్ చేయడంలో సీమా ఢాకా ప్రతిభను మెచ్చి పొరుగు రాష్ట్రాలు కూడా ఆమెకు కొన్ని ప్రత్యేక కేసులు అప్పగించడం విశేషం. ఇక ఢిల్లీ పోలీస్ శాఖలో మహిళా కానిస్టేబుల్ గా 3 జూలై 2006లో సీమ విధుల్లో చేరారు. 2014లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు. ఇక 2012 వరకు ఆగ్నేయ ఢిల్లీలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఔటర్ డిస్ట్రిక్ట్స్ కి బదిలీ అయ్యారు. అక్కడి నుంచి ఔటర్ నార్త్ కి బదిలీ అయ్యారు. అయితే తనకు దక్కిన అరదీన గౌరవం పట్ల సీమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలువురు ఉన్నతాధికారులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులను తిరిగి వారి అక్కున చేర్చిన సీమాకు 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పాలని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అడిషనల్ ఇన్సెంటివ్స్ గ్రాంట్స్ తో పాటు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ అవకాశాన్ని ప్రకటించారు. ఎవరైనా కానిస్టేబుల్ 12 నెలల వ్యవధిలో 50 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో మిస్సింగ్ చిన్నారుల ఆచూకీని కనిపెడితే వారికి ఆ అవకాశం ఉంటుందని తెలిపారు. అందులో కనీసం 15 మంది చిన్నారులు కనీసం 8 ఏళ్లలోపు ఉన్నవారే ఉండాలన్న నిబంధన పెట్టారు. పోలీస్ శాఖ పెట్టిన టార్గెట్ కంటే సీమా ఢాకా అతి తక్కువ వ్యవధిలోనే 76 మంది చిన్నారుల ఆచూకీని కనిపెట్టడం నిజంగా అభినందనీయం.